సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస బంగారు దుకాణాల్లో చోరీ చేస్తూ వ్యాపారులను హడలెత్తిస్తున్నారు. జోగిపేటలో గవిని సమీపంలో ఉన్న టెక్మాల్ శ్రీనివాస్ బంగారం దుకాణంలో అర్ధరాత్రి 3 గంటల సమయంలో షాప్లోకి చొరబడి దోచుకున్నాడు. ఓ గుర్తు తెలియని దుండగుడు ముఖం నిండా గుడ్డ కప్పి ఎవరూ గుర్తుపట్టని విధంగా దుకాణం తాళాలు పగలకొట్టి లోపలికి చొరబడి 2 మాసాల బంగారం 5 తులాల వెండిని దోచుకెళ్లాడని షాప్ యాజమాని తెలిపారు. దుండగుడు చోరీ చేసిన విధానం అంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. జోగిపేటలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతో ఇలా వరుస చోరీలు జరుగుతున్నాయని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. Gracias.